క్షణమే నీతో మాట్లాడాలనిపించింది. అప్పుడే నీ మనసేంటో నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అవునా రాజావారు? మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నాకు బాగా డబ్బు గల సంబంధం వద్దు, అన్ని ప్లాస్టిక్ రిలేషన్సే ఉంటాయి, నాకు చక్కగా మిడిల్ క్లాస్ అబ్బాయి లేదా ఒక బ్యాంక్ ఉద్యోగం అయితే చాలు అన్నావు. అందుకే అప్పుడు నేను బ్యాంక్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ బ్యాంక్ ఎవరిదో కాదు, మాదే. సారీ, ఇప్పుడు మనది. అవునా, ఆ బ్యాంకే మీదా? మీ బ్యాంక్లో మీరే జాబ్కి జాయిన్ అయ్యారా? మరి బస్లో దొరికిన బ్రాస్లెట్ గురించి చెప్పలేదు? బ్రాస్లెట్ బస్లో దొరికిన మాట నిజమే కానీ నాకు కాదు. మరి ఒకరోజు నా కారు బస్టాండ్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది. ఎవరో వ్యక్తి ఆటో ఎక్కుతుండగా తన చేతి నుంచి బ్రాస్లెట్ కింద పడిపోయింది. ఆ బ్రాస్లెట్ అతనికి ఇద్దామని ట్రై చేశాను, కానీ తన ఆటో మిస్ అయిపోయింది. అతను ఇక్కడ నాకు కనిపిస్తే ఇతనికి ఇద్దామని ట్రై చేశాను, కానీ అతను కనిపించలేదు. ఆ బ్రాస్లెట్ చేతికి రాగానే బిజినెస్ ప్రపోజల్స్ ఓకే అవ్వటంతో అప్పటి నుంచి ఆ బ్రాస్లెట్ నేనే వేసుకుంటున్నాను. మీరు చెప్తుందంతా వింటుంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ నాకు దొరికిందో అనిపిస్తుందండి. మీరు మీ ప్రేమ కోసం ఇంత చేశారు, నేనే ఏం చేయలేకపోయాను. మీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా తక్కువైపోయి భయం వేస్తుందండి. నువ్వేం ఇవ్వకపోవటం ఏంటి? మరో 9 నెలల్లో రాజ్మహల్కి వారసుండిస్తుంటే. మా నాన్నగారు మన ఇద్దరిని కలపడానికి బ్రాస్లెట్ రూపంలో వచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు. రాణి ఎక్కడికి? గౌతమ్ బాబు వచ్చారు. గౌతమ్ బాబు వస్తున్నారని తనకెలా తెలిసింది? కారు శబ్దము వినపడలేదు, గౌతమ్ బాబు గారి మాట వినపడలేదు. జానకి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళని తీసుకుంరా. అలాగేనమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పద్మిని కళ్ళల్లో సిగ్గు చూస్తుంటే రాజ్మహల్లో మరో 9 నెలల్లో రాజవంశ వారసుడి బోసినవ్వులు వినిపించబోతున్నాయని అర్థమవుతోంది. జానకి, ఏ చెడుకళ్ళైతే శోభన ముహూర్తం జరగకూడదని కోరుకుంటున్నాయో ఏ చెడుకళ్ళు సీతారాముల్లాంటి ఈ జంటని చూస్తూ కుళ్ళుకుంటున్నాయో వాళ్ల దిష్టంతా పోయేలాగా హారతివ్వమ్మా. దేవిగారు, వదినగారంటుంది మన గురించే కదా. దేవుడు వాళ్ల వైపే ఉన్నట్టున్నాడు. కార్యం ఆపడం మీకు చేతకాక దేవుడు వాళ్ల వైపు ఉన్నాడని కబుర్లు చెప్తున్నారా? కార్యం ఆపలేకపోతే పుట్టబోయే బిడ్డకి బారసాల జరగకుండా ఉండాలని ఇప్పటి నుంచే బాగా ప్లాన్ చేస్తున్నానులే. అంతేలేండి, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు తమరిప్పుడు మొదలు పెడితేనే కానీ అప్పటికి మీ బుర్ర పనిచేయదు. అదేంటి దేవి అంత మాట అనేసింది? నిజంగానే నా బుర్ర అంతస్లోనా? ఏమైనా అనుమానమా? దేవిగారు, మీరింకా వెళ్ళలేదా? వెళ్ళారేమో అనుకుని. అమ్మో, దీని రియాక్షన్కి అర్థమేంటి? నిన్న రాత్రి పంచదార చిలకలు పెట్టాం, కాని గోరింక రాక ఈ చిలకేమో ఎదురు చూసి చూసి పాపం సోఫాలోనే పడుకుంది. అమ్మగారు, శోభలో ఎలా జరిగింది? మీ సిగ్గులోనే అర్థమవుతోంది ఎంత బాగా జరిగిందో. మీ మొహంలో కూడా ఏదో తెలియని కళొచ్చేసిందనుకోండి. జానకి, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నా మొహం ఎప్పట్లానే ఉంది. అమ్మగారికి చెప్పి నాకు మీరే ఓ 9 నెలల తర్వాత
జీతం పెంచాలమ్మా. అదేంటి 9 నెలల లెక్క? మీకు పుట్టబోయే అల్లర కృష్ణుడి అల్లర దెబ్బకు నాకు చాలా బాగుంటుంది అమ్మగారు. అవును, రాణి ఏది నీతో రాలేదా? కిందే ఉండిపోయిందమ్మా. అయినా ఆ రాణి విచిత్రమైందమ్మా. ఓ పట్టని అర్థమే కాదు. ఏమైంది జానకి? మీరు ఊరెళ్ళారా? ఆ 3 రోజులు రాణి కూడా ఊరెళ్ళిపోయింది. ఊరికెళ్ళిందా? అవునమ్మగారు, మళ్ళీ మీరు వచ్చే ముందే వచ్చింది. ఆ రాణి వల్ల మీకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తోంది.